అంగన్వాడి పిలుస్తుంది కార్యక్రమంలో భాగంగా ప్రకాశం జిల్లా కనిగిరి నగర పంచాయతీలోని బొగ్గులు గంది కాలనీ అంగన్వాడి సెంటర్ పరిధిలో మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ మరియు గుడ్ హెల్త్ సంస్థ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు। ఈ సందర్భంగా ఐసిడిఎస్ ప్రాజెక్ట్ అధికారిని లక్ష్మీ ప్రసన్న పాల్గొని మాట్లాడుతూ మహిళా సంక్షేమంతో పాటు పిల్లలు ఆరోగ్యాలను మెరుగుపరిచి శిశు మరణాలు తగ్గించేందుకు ప్రభుత్వం అంగన్వాడీల ద్వారా అందించే పథకాలు సద్వినియోగం చేసుకోవాలన్నారు। కేంద్రంలో కల్పించే వాటిని వివరిస్తూ ర్యాలీ నిర్వహించారు। అనంతరం మన అంగన్వాడీ పిలుస్తుంది కార్యక్రమంలో భాగంగా తెలుగు భాష దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రీ స్కూల్ బాలలు 20 మందికి మండల న్యాయ సేవాధికార సంస్థ గుడ్ హెల్ప్ సంస్థ మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ పోలీస్ శాఖ సహకారంతో స్కూల్ బ్యాగ్ పలక వాటర్ బాటిల్ పంపిణీ చేయడం జరిగింది। ఈ కార్యక్రమంలో పారా లీగల్ వాలంటీర్ గుడ్ హెల్ప్ సంస్థ కార్యదర్శి రమేష్ బాబు ఐసిడిఎస్ ప్రాజెక్ట్ అసిస్టెంట్ గంధం సామ్యూల్ గేర్షం తదితరులు పాల్గొన్నారు। అందరికీ నమస్కారం। అంగన్వాడి బడి పిలుస్తుంది కార్యక్రమంలో భాగంగా ఈ రోజు బొగ్గులగొంది కాలనీ అంగన్వాడి సెంటర్ పరిధిలో అంగన్వాడి బడి పిలుస్తుంది కార్యక్రమం చేపట్టడం జరిగింది। ఈ నెల 24వ తేదీ నుంచి సెప్టెంబర్ 2వ తేదీ వరకు అంగన్వాడి బడి పిలుస్తుంది కార్యక్రమంలో భాగంగా ప్రతి అంగన్వాడి కార్యకర్త తన సర్వేలో ఉన్నటువంటి ప్రతి ప్రీ స్కూల్ పూర్వ ప్రాథమిక విద్యకి ఎలిజిబుల్ అయినటువంటి 3 సంవత్సరాలు నిండిన పిల్లల గృహాలను సందర్శించి వాళ్ళ తల్లిదండ్రులను మోటివేట్ చేసి అంగన్వాడి ప్రతి ఎలిజిబుల్ స్టూడెంట్ అంగన్వాడి కేంద్రంలో చేరే విధంగా పేరెంట్స్ అందర్నీ మోటివేట్ చేయవాల్సిందిగా మాకు ఇన్స్ట్రక్షన్స్ రావడం జరిగింది। అలాగే సెప్టెంబర్ 1వ తేదీన వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ లాంచింగ్ చేయబోతున్నారు మన సీఎం గారు। సో ఆ రోజు ప్రతి అంగన్వాడి కార్యకర్త తన పరిధిలో ఉన్నటువంటి బెనిఫిషరీస్ ని రైతు భరోసా కేంద్రంలో ఈ లాంచింగ్ ఏర్పాట్లు అలాగే లాంచింగ్ చూసేందుకు వీలుగా రైతు భరోసా కేంద్రంలో టీవీలన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది। ఇది అందరూ వీక్షించాల్సిందిగా కోరుకుంటున్నాను। అలాగే 2వ తేదీ వరకు ఎవరైతే 3 సంవత్సరాలు నిండిన పిల్లలు ఉంటారో వీళ్ళందరూ కూడా అంగన్వాడి కేంద్రానికి రావాల్సిందిగా కోరుకుంటున్నాము। దీనిలో భాగంగానే అంగన్వాడి బడి పిలుస్తుంది కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటికి వెళ్ళి అంగన్వాడి కేంద్రంలో చెప్పేటువంటి సిలబస్ మీద అలాగే ప్రీ స్కూల్ కార్యక్రమాల మీద అందరికీ కూడా అవగాహన కల్పించడం జరుగుతుంది। దీనిలో భాగంగా ఈరోజు తెలుగు భాష దినోత్సవం సందర్భంగా గుడ్ హెల్ప్ సంస్థ వారు అలాగే ఐసిడిఎస్ వాళ్ళు కలిపి పోలీసు శాఖ వారు సహకారంతో న్యాయ సేవాధికార సంస్థ సహకారంతో ఈరోజు ఇక్కడ బొగ్గులగొంది కాలనీలో ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా బ్యాగులు పలక బలపం వాటర్ బాటిళ్ళు అందించడం జరిగింది। ప్రతి ఒక్కరూ కూడా ఇదే విధంగా తమ పరిధిలో ఉన్నటువంటి పిల్లలకి ఎవరైతే పూర్ స్టూడెంట్స్ ఉంటారో వీళ్ళందరికీ కూడా ఈ విధంగా డొనేట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాము। ఈ సందర్భంగా ఇవి అరేంజ్ చేసినందుకు గుడ్ హెల్ప్ వాళ్ళకి అలాగే మిగిలిన వారికి కూడా నా అభినందనలు తెలియజేస్తున్నాను।